గత ఏడాది పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందక ఆందోళన చేపట్టారు. అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం స్థానిక సొసైటీ కార్యాలయం ఎదుట గురువారం ఆందోళన చేపట్టగా సింగిల్ విండో అధ్యక్షుడు జయచంద్ర రెడ్డి వారిని శాంతింపజేశారు. మండల వ్యాప్తంగా 2000 మంది రైతులు రెన్యువల్ చేయగా 1200 మంది రైతులకు పరిహారం చెల్లించినట్లు తెలిపారు. మిగతా రైతుల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సింగిల్ విండో డైరెక్టర్లు ఆదిమూర్తి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ నాయకులు నరసింహారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖరీఫ్ పంట సాగు చేస్తూ నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం వాతావరణ బీమాను ప్రకటించడం జరిగింది. అయితే నల్లచెరువు సహకార సంఘం పరిధిలో 2148 మంది రైతులు పంట రుణాలను రెన్యువల్ చేసుకోవడం జరిగింది. వాతావరణ బీమా ప్రకటించడంలో కేవలం 1200 మంది రైతులకు మాత్రమే వాతావరణ బీమా రావడంతో మండల వ్యాప్తంగా రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. 800 మంది రైతులు పంటల బీమాను చెల్లించిన ప్రభుత్వ పరంగా చెల్లించిన వారికి ఇన్సూరెన్స్ రాకపోవడంలో ఆంతర్యం ఏమిటంటూ రైతులు సొసైటీ కార్యాలయాన్ని సంప్రదిస్తున్నారు. ఇదే విషయమై నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు పెడవల్లి వెంకటసిద్ధాడి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు సైతం ఇదే విషయాన్ని జిల్లా వ్యవసాయ అధికారి దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నాం. రైతాంగం ఆందోళన చెందవద్దని చెప్పడం జరిగింది. రైతులు సాగు చేసి రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకున్న రైతులు ప్రస్తుతం పోయి వెరిఫికేషన్ చేసుకొని తాము పంట సాగు చేసి నష్టపోయామని వారు రైతు భరోసా కేంద్రాల్లో వినతులను సమర్పించాలని చెప్పని ఎమ్మెల్యే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రైతాంగం ఆందోళన చెందకుండా 1-2 రోజుల్లో ప్రభుత్వ పరంగా నిర్ణయం వెలువడుతుందన్న ఆశాభావంలోనే రైతాంగం ఉంది. ఇప్పటికైనా రైతుల ఆందోళన గుర్తించి ప్రభుత్వం వెంటనే పంటల బీమాను రైతాంగానికి వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు.